हेलो फुड मेकर्स वेलकम टू वंटलका कुक्स इरोज़ मनम चूडबोये रेसीपी चिकन फ्राई बैचलर्स कूडा एंतो ईजीगा चेसुकोगलिगे वेरी सिंपल अंड टेस्टी रेसीपी इदी इक प्रोसेस लोकि वेल्दामा ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో హాఫ్ కేజీ వరకు చికెన్ అండ్ అందులో కొద్దిగా సాల్ట్ అలాగే హాఫ్ స్పూన్ వరకు పసుపు అండ్ చిటికెడు కారం వేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకుంది. ఇప్పుడు స్టవ్ పైన పెనం పెట్టి స్క్రీన్ మీద కనిపిస్తున్న ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేయండి. వీటిని లైట్గా హీట్ చేసుకొని ఫైన్ పౌడర్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన మూకుడు పెట్టుకొని దాంట్లో 2 స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఒక బౌల్ వరకు సన్నగా తరిగి పెట్టిన ఆనియన్స్ని వేయండి. ఆనియన్స్ కొంచెం మెత్తబడిన వెంటనే దాంట్లో ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించండి. ఇప్పుడు చికెన్ని దీంట్లో వేసి బాగా కలిపి మూత పెట్టేసేయండి. టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత మూత తీసి అందులో గుప్పెడు కరివేపాకు అండ్ అలాగే 2 పచ్చిమిర్చిని యాడ్ చేయండి. వీటిని బాగా కలిపి మూత పెట్టేయండి. ఇంకో 10 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేస్తే చికెన్ నుండి మొత్తం వాటర్ బయటికి వచ్చేసి ఉంటుంది. సో ఈ టైంలో పౌడర్ చేసి పక్కన పెట్టుకున్న మసాలాని యాడ్ చేయండి. ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి చికెన్ పైన మూత పెట్టకుండా చికెన్ని కంటిన్యూస్గా తిప్పుతూ ఉండండి. చికెన్లోని వాటర్ మొత్తం ఇంకిపోయి చికెన్ ఇలా డ్రైగా మారిన వెంటనే దీంట్లో 2 స్పూన్స్ వరకు కారం అండ్ అలాగే కొద్దిగా పసుపుని యాడ్ చేయండి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఆల్మోస్ట్ ఒక 10 మినిట్స్ వరకు ఇలా కలుపుతూ ఉండండి. అండ్ ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన చికెన్ ఫ్రై రెడీ. మీకు నచ్చిందా? అయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ గాయస్.